కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటానండి, ఈ చేతబడిన శక్తుల వల్ల అడుగు తీసి నేను అడుగు వేయలేనండి. నడవమని ట్రై చేయమంటున్నారు కదని చెప్పేసి కొంచెం నడిచేసరికి ఎంత బలమంటేనండి, ఆ రోజంతా కూడాను ఆ రోజు కానించి ఈ రోజు వరకు మనం నేను పరుగులాడుతున్నాను. గట్టిగా చెప్పండి కొడదామా. తైలాభిషేక ప్రార్థనకి మేము ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చాము. ఇక్కడ ప్రార్థన వింటున్నప్పుడు ఇంత స్వస్థత మేము ఎక్కడా చూడలే. 8 సంవత్సరాల నుంచి నేను ఎంతో బాధపడుతున్నా కానీ ఈ తైలాభిషేక ప్రార్థనలో చాలా స్వస్థత పొందిన. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను. వచ్చాను ఇక్కడికి, వచ్చిన తర్వాత చాలా హీల్ అయ్యాను అన్నమాట. షీ సఫరింగ్ ఫ్రమ్ ఓవర్ బ్లీడింగ్. ఈవిడ ఓవర్ బ్లీడింగ్ తో సఫర్ అవుతుంది. యా గట్టిగా చెప్పలు కొడదామా. ఏమైంది అప్పు, ఎందుకైంది? అబ్బాయి ఆస్తి అంతా పోయింది, ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది. దేవుడు ఆ క్యాన్సర్ తీసేస్తున్నాడు. డెలివరీ అయింది, దురాత్మ బయటకు వెళ్ళిపోయింది. ఈ బాడీలో ఒక బలహీనత ఉంది, అదేంటి అడగండి ఒకసారి. క్యాన్సర్. క్యాన్సర్ బలార్హలాకి నిశ్చయించారు.